మనం చూసినట్లయితే ఇంకొన్ని రోజుల్లో మా స్టేట్కి ఎలక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. ఏంటంటే ఆంధ్ర అంతా పెన్షన్లు కానీ ఏదైనా సరే 1వ ఇచ్చేది, 5వ 4వ ఇస్తున్నారు. అది కూడా స్మార్ట్ సిటీ అంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ పనులు, అక్కడ చండలాగా చాలా చండలంగా ఉన్నాయి. వర్షం వస్తే నీళ్ళు ఆగట్లేదు. అది కూడా నీళ్ళు వెళ్ళే డ్రైనేజీలు కూడా చాలా చండలంగా అయిపోయాయి. అది కూడా ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తే మన పనులు మంచిగా జరుగుతాయని, మళ్ళీ ఇల్లు ఇస్తారనేసి, అలాగే ఆంధ్ర కూడా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. అంటే మనం చూసినట్లయితే జగన్ గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు అవి కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అది కూడా వాటి మీద విమర్శలు చేయడం కూడా జరుగుతుంది. దానికి మీరు ఏమంటారు? అవన్నీ డూప్ అండి. అది అదంతా ఫేక్గా చేశారు. అది అన్నీ కావాలని చేస్తున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఉత్తుత్తునే డ్రామాలు అయ్యి ఏంటంటే 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుని ఆయన ఒక్కళ్ళే చేశారు. పాదయాత్ర ఏమైనా చేసినట్టయితే చెప్పండి. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, అసెంబ్లీలో అది ప్రజల సమస్యల మీద ప్రశ్నించట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో చెప్పడం అనేది జరిగింది. అన్నీ డ్రామాలన్నీ అవన్నీ ఏం చేయరండి ఆయన. ఆయన అన్నీ చేసినట్టయితే అలా డూబ్గా చెప్తారండి. ఆయన అసెంబ్లీకి అయితే మైక్ ఇచ్చుకుని వెళ్ళాలి కదండి. మైక్ తీసుకు లాగేసుకుంటున్నారు వాళ్ళు. మైక్ లాక్కూడదు కదా, అందుకోసం అట్లే పాదయాత్ర చేస్తున్నారు. ఉంటాను అంటే మనం చూసినట్లయితే మా స్టేట్కి ప్రత్యేక హోదా అనేది ఇంకా రాలేదు. అది ఎవరి వల్ల అంటారండి? అది అయితే తెలియదండి ఎవరి వల్ల, అది చెప్పలేము. అది చంద్రబాబు నాయుడు గారి వైఫల్యమా, కేంద్రం యొక్క వైఫల్యమా? అది చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం అండి. అది సో జగన్ గారు వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తారండి? స్టేట్కి కంపల్సరీ తీసుకొస్తారండి ప్రత్యేక హోదా. సో జగన్ గారు సీఎం అయితే బాగుంటుంది? సీఎం అయితేనే అవుతాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతానే బాగుంటారండి. థ్యాంక్ యూ.